शुक्लांबरधरम विष्णुशेषवर्णम चतुर्भुजम प्रसन्नवदनं विहाये सर्वज्ञ उपशांते ओम श्री गुरुभ्यो नमः। नमस्कारं అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఒక అద్భుతమైనటువంటి విషయం గురించి మీకు తెలియజేస్తాను. అదేంటంటే, మీ డేట్ ఆఫ్ బర్త్లో డేటు, మంతు, ఇయరు మొత్తంలో మూడు ఒకట్లున్నా, మూడు రెండ్లున్నా, మూడు మూడులున్నా, మీ అంత అదృష్టవంతులు ఇంకెవరు ఉండకపోవచ్చు. ఒక డేట్ ఆఫ్ బర్త్లో కనుక నేను ఎక్కువగా ఈ మధ్యకాలంలో చిన్న చిన్న పిల్లల విషయంలో నేను చూస్తున్నానండి, కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయి. ఈ మూడు ఒకట్లు ఉంటే అసలు ప్రాబ్లం ఏంటి అంటే మంచి యోగమై ప్రాబ్లం అనేది ఏమి ఉండదు. సూర్యబలం ఉన్నట్టు మూడు ఒకట్లు ఉంటే, ఒకటో నెంబర్ ఎవరిదండి? సూర్యునికి సంబంధించి. ఆ పైన ఉంటే అసలు మామూలుగా ఉండదండి. ఒక అతనికి చూశాను ఐదు ఒకట్లు ఉన్నాయి, ఐదు ఒకట్లు ఉన్నాయండి. ఇప్పుడు ఒక రూమ్లో ఒక బల్బ్ వేస్తే ఎలా ఉంటుంది, రెండు బల్బులు వేస్తే ఎలా ఉంటుంది, మూడు వేస్తే ఎట్లా ఉంటుంది, ఐదు వేస్తే ఎట్లా ఉంటుంది, బల్బులు వేస్తే బ్రైట్నెస్ పెరుగుతుంది, ఫుల్ బ్రైట్నెస్ వస్తుంది. మన జీవితం కూడా అంత బ్రైట్నెస్ కలిగి ఉంటుందండి. ఒకటి రెండు అంటే కామన్గా అందరికి ఉంటాయండి, ప్రతి ఒక్కరి దాంట్లో చాలా కొన్ని వేల మందికి ఉంటాయి. కానీ మూడు ఒకట్లు ఉండడం అనేది కూడా చాలా అరుదుగా ఉంటాయి, కొంతమందికి ఉంటాయి. మూడు ఒకట్లు ఉండడం అరుదుగా ఉంటాయి, నాలుగు అనేది చాలా అరుదు, ఈ ఐదు అనేది అయితే అది కనపడదండి, ఏవులో నోటుకో కొట్టుకో ఉంటారు ఉంటారు. కానీ పుట్టడం ఆ టైంలో పుడతారు ఉంటారు కావచ్చు, కానీ ఈ వీడియో చూడాలని రూల్ ఏమున్నది వాళ్ళు? కొందరు నిరక్షరాస్యులు ఉంటారు, చదువు రాదు వాళ్ళకి, సెల్ ఫోన్లు కూడా వాళ్ళకు చూడడం రాదు, అసలు సెల్ ఫోన్ లేని వాళ్ళు కూడా ఉంటారు. మళ్ళీ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఎట్లా తెలియజేయాలి? తెలియదు. అతనే డేట్ ఆఫ్ బర్త్లో మొన్న నేను ఒక కాడికి ఒక షాప్కి వెళ్ళానండి. షాప్కి వెళ్ళినప్పుడు, వెజిటేబుల్ షాప్కి వెళ్ళినప్పుడు అతను నా ప్రోగ్రామ్స్ నేను భక్తి టీవీలో ఒకప్పుడు ఒకటిన్నర రెండు గంటలకి ప్రోగ్రామ్ వచ్చేది భక్తి టీవీలో. ఒక భక్తి టీవీ అనే కాదు, ఎన్నో టీవీలు, ఎన్నో టీవీ ఛానల్స్ మొత్తం ఒక 12 న్యూస్ ఛానళ్ళల్లో నేను ఎప్పుడు ప్రోగ్రామ్స్ ఇచ్చేవాడిని. అప్పుడు ఆ టీవీ ఛానల్స్లో ఉండడం వల్ల ఏంటంటే, పాపులర్, అప్పుడు ఈ సోషల్ మీడియా లేదు కదా, తక్కువ ఒక 15 సంవత్సరాల క్రితము, అప్పుడు ఎప్పుడైతే జియో వచ్చిందో అందరి చేతులలో సెల్ ఫోన్లు, ఈ వెబ్సైట్లు అంటే మామూలుగా అన్ని యూట్యూబ్ చూడడం, సోషల్ మీడియా పెరిగిపోయింది, జియో ఫ్రీ ఇచ్చేవరకు మొత్తం అలవాటు పడిపోయారు. అప్పుడు మనకు 1 GB 2 GB 1 మంత్ వాడుకునేవాళ్ళు చాలామంది. 1 GB అంటేనే 200 రూపాయలు పెడితే ఒక 1 GB వచ్చేది. ఆ 1 GB చాలా జాగ్రత్తగా పొదుపుగా వాడుకునేటువంటి వారు. అప్పుడు ఎక్కువ యూట్యూబ్లో చూడకపోయేవారు. ఇప్పుడు ఏంటంటే అన్లిమిటెడ్ వచ్చేసింది, ప్రతిరోజు 2 GB డాటా, 1.5 GB డాటా ప్రతి ఒక్కరికి వచ్చేసింది కాబట్టి వేరిగా చూస్తూనే ఉన్నారు. అప్పుడు టీవీ ఛానల్స్లో చూసేవాళ్ళు. నేను వెజిటేబుల్స్కి పోయినప్పుడు ఒక అతను గుర్తుపట్టేసి అతను ఏం చెప్పాడంటే, సార్ నేను మీరు ఇలా వస్తారని నేను అసలు కళ్ళలో కూడా ఊహించలేదు, మీరు ఏమనకపోతే ఒక్క విషయం సార్, నా డేట్ ఆఫ్ బర్త్ ఒక్కసారి చూసి చెప్పండి సార్ ఎట్లా ఉందని చెప్పేసి. ఏంటే బాబు, కూరగాయలకు వచ్చినా కూడా నన్ను వదిలిపెట్టట్లేదు కదా, చెప్పు మరి ఏం డేట్ ఆఫ్ బర్త్ ఒరిజినలే ఉందా అని చెప్పేస్తే, అతను ఏం చేశాడంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ ఒరిజినలే సార్ అని టక 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 నోట్లోనే చెప్పాడు, నోట్ మీదనే చెప్పేశాడు. చూస్తే అతని డేట్ ఆఫ్ బర్త్లో ఐదు ఒకట్లు ఉన్నాయండి, ఐదు ఒకట్లు ఉన్నాయి. నువ్వు ఇక్కడ ఎందుకు కూర్చున్నావు అంటే, నీకు ఎంతవరకు చదువుకున్నావు అంటే, సార్ నేను చదువుకున్నాను సార్, బీటెక్ వరకు చేశాను, బీటెక్ చేశాను, ఆ మదరు ఇంటికి వెళ్ళింది, భోజనానికి వెళ్ళింది, అందుకే నేను ఇక్కడ కూర్చొని అనుకుంటున్నాను సార్. ఎంత అదృష్టవంతుడు, ఎంత అదృష్టవంతుడు నీకు తెలుసా? అసలు నీ దగ్గర ఎంత స్ట్రెంగ్త్ ఉందో, నీకు స్టెమినా ఉందో నీకు తెలుసా? అయినా నీ మనసుకు నేను జోహార్ చెప్తాను. ఈరోజు బీటెక్ చదివిన విద్యార్థి తల్లిదండ్రులు అంటే ఆ షాపు కూరగాయలు అమ్ముకుంటుంది వాళ్ళమ్మ వెజిటేబుల్ మార్కెట్లో, ఆవిడ భోజనానికి వెళ్తే మధ్యాహ్నం ఆడ కూర్చున్నాడు పిల్లవాడు, భోజనానికి వెళ్ళిందట కూర్చున్నాడు, బీటెక్ చదువుకున్నాడు పిల్లవాడు. అతని డేట్ ఆఫ్ బర్త్ చూస్తే ఐదు ఒకట్లున్నాయి. నేను అసలు మామూలుగా లేదు, కంపల్సరీ నీకు మంచి యోగం ఉంటుంది, నీకు విదేశీ ప్రయాణాలు ఉంటాయి, నీకు ఉన్నతంగా జీవిస్తావు, దాంట్లో టెన్షన్ పడకు,
అని చెప్పేసి నేను మళ్ళీ నెక్స్ట్ డే కూడా వచ్చాను అంటే ఈ రోజు కాదు మళ్ళీ ఒక 10 15 రోజుల తర్వాత మళ్ళీ నాకు వీలు పడినప్పుడు మళ్ళీ వచ్చాను వెస్ట్ ఆఫీస్ కి అప్పుడు వాళ్ళ అమ్మ కూర్చున్నారు వాళ్ళ అమ్మ కూర్చున్నది కూర్చున్న తర్వాత ఏంటమ్మ ఈ రోజు మీ అబ్బాయి రాలేదా అంటే ఆ పిల్లోడు వాళ్ళ మదర్ చెప్తుంది ఆ పిల్లోడు గుణగణాలు చెప్తుంది సార్ వాడు చాలా చాలా మంచివాడు సార్ నా కొడుకని నేను చెప్పుకోవడం గర్వంగా చెప్పుకుంటున్నాను ఆ కొడుకని నేను ఏదో చెప్పట్లేదు వాడు చాలా కష్టపడి ఇదంతా మానేసేయాలను ఇదంతా నేనే చూసుకుంటాను నేనే సంపాదిస్తాను అని వాడు ప్రతిసారి చెప్తూనే ఉంటాడు సార్ కానీనే వాడు ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే అమెరికా వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు సార్ యుఎస్ఏ ఎంఎస్సీ చేయడానికి డబ్బులు అక్కడిక్కడ సంపాదించి అంటే ఖర్చు పెట్టాలని అంటే డబ్బులంతా కూడబెట్టుకొని వాడికి ఇస్తున్నాం సార్ అని చెప్పేసారు నేను ఆ పిల్లోడు కూడా చెప్పానండి నీ డేట్ ఆఫ్ బర్త్లో 5 ఒకట్లు ఉన్నాయి నీకు విదేశీ ప్రయాణాలు జరుగుతాయి నువ్వు ఉన్నతంగా జీవిస్తావు నీకు లైఫ్ మొత్తం బాగుంటుంది అని చెప్పాను అన్నట్టుగానే ఆ పిల్లోడు యుఎస్ అమెరికాకి వెళ్ళిపోయాడండి అక్కడ అతని శాలరీ వచ్చేసి 70 లక్షలు సంవత్సరానికి 70 లక్షలు ఫస్ట్ స్టార్టింగ్ వెళ్ళాడు 70 లక్షలు సంపాదిస్తున్నాడు దానిలో ఒక 25 నుండి 30% ట్యాక్సీలు కట్ అవుతాయి మిగతాదంతా అతని శాలరీ అంటే నేను ఎందుకు అంటే సమయం సందర్భం వచ్చింది వాటిని చెప్తున్నాను ఆ పిల్లవాడికి అదృష్టం అంటే నేను నీ అప్పుడు అతనికి చెప్పాను నీ డేట్ ఆఫ్ బర్త్లో 5 ఒకట్లు ఉన్నాయి అసలు నీ అంత అదృష్టం ఉంటుంది ఇంకెవరు ఉండడు అని చెప్పాను యాక్చువల్గా 3 ఉంటేనే అదృష్టం అండి లేదంటే 4 ఉన్న అదృష్టం 5 ఉంటే అసలు మామూలుగా ఉండదండి 3 కానీ 4 కానీ 5 ఒకట్లు కానీ ఎవరి డేట్ ఆఫ్ బర్త్లోనైనా ఉంటే వారికి సూర్యబలం ఉన్నట్టే మనకు కావాల్సింది 3 బలాలండి ఒకటి సూర్యబలం ఒకటి కావాలి 2 చంద్రబలం కావాలి 3 గురుబలం కావాలి ఈ సూర్యబలం చంద్రబలం మీరు వినకపోవచ్చు గురుబలం వినొచ్చు గురుబలం ఉంటే ప్రపంచాన్నైనా జయించవచ్చు అని అంటారు ఒక డేట్ ఆఫ్ బర్త్లో 3 మూళ్ళు కనుక ఉంటే వాళ్ళకు ఖచ్చితంగా గురుబలం ఉన్నట్టు అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే మీరు బాగా బ్రతుకుతే బ్రతకండి చాలా హ్యాపీగా ఉండండి ఎవరైనా అయ్యో నాకు టెన్షన్ పడిపోతున్నాను సంపాదన లేదు తినడానికి తిండి లేదు ఉండడానికి ఇల్లు లేదు ఒక ఉద్యోగం లేదు వివాహం లేదు అనేక రకమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు మీ డేట్ ఆఫ్ బర్త్లో 3 మూళ్ళు కనుక ఉంటే నన్ను ఒక్కసారి కలవండి సంప్రదించండి జీవితాన్ని ఎలా మీరు మలుచుకుంటారో నేను చెప్తాను మీ జీవితం ఎలా ఉండాలో నేను చెప్తాను ఎలా ముందుకు నడుస్తున్నారో నేను చెప్తాను మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో చెప్తాను ఒక్క 3 సంవత్సరాలు నాకు టైం ఇవ్వండి మీ డేట్ ఆఫ్ బర్త్లో 3 మూళ్ళు ఉన్నటువంటి వారు ఒక్క 3 సంవత్సరాలలో మీ యొక్క ప్యాటర్న్ మొత్తం చేంజ్ చేస్తాను సవాల్ బస్తీమే సవాల్ ఇంకా మీకు ఇంత పచ్చిగా చెప్తున్నాను బస్తీమే సవాల్ మీ డేట్ ఆఫ్ బర్త్లో 3 మూళ్ళు కనుక ఉంటే 3 సంవత్సరాలలో మీ తల రాతను మార్చేస్తాను అది ఖచ్చితంగా ఉంటుందండి ఎందుకంటే చాలా అదృష్టవంతులు 3 మూళ్ళు ఉన్నటువంటి వారు గురుబలం ఉంటే ప్రపంచాన్నైనా జయించవచ్చు ఖచ్చితంగా చెప్తున్నానండి ఎందుకంటే గురువు మంచి జ్ఞానాన్ని అంటే ఇస్తాడు మనకి తెలివితేటలను ఒకదాని మీద అవగాహన కలిగిస్తాడు అదృష్టాన్ని ప్రసాదిస్తాడు ముక్కోటి దేవతల కృపను కలిగిస్తాడు మీ మాట వేదవాక్కుగా ఉండే విధంగా చేస్తారు మీ హస్తవాసి మంచిది మీ నోటి వాక్కు మంచిది చాలా అద్భుతం అండి 3 మూళ్ళు కనుక మీ డేట్ ఆఫ్ బర్త్లో అంతకంటే ఎక్కువ ఉంటే ఇంకా అదృష్టవంతులే 4 మూళ్ళు ఉన్నాయి ఇంకా అదృష్టమే 5 ఉన్నాయి అనుకోండి అసలు చెప్పలేనంత అదృష్టం కానీ కనీసం ఒక 3 ఉండాలండి 3 డేటా మీ డేట్ ఆఫ్ బర్త్లో 3 అంకెలు ఉండాలి 3 నెంబర్లు ఎక్సలెంట్ తర్వాత చంద్రబలం చంద్రబలం గురించి మామూలుగా లేదండి చంద్రుడు మనస్తత్వకారకుడు చంద్రుడు అయితే దీంట్లో ఏంటంటే ఈ 3 2 ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు మనకు చంద్రుడు ఒక 15 రోజులు పూర్ణ చంద్రుడు 15 రోజులు క్షీణ చంద్రుడు మీకు తెలుసా చంద్రుడు అసలు ఎందుకు 15 రోజులు వెలుగుతాడు 15 రోజులు క్షీణిస్తాడో తెలుసా ఈ చంద్రుడు ఎవరి అల్లుడు అంటే దక్షుడి అల్లుడు దక్షుడి దక్షుడి కుమార్తెలు ఎవరు 27 నక్షత్రాలే దక్షుడి కుమార్తెలు ఈ దక్షుడి అల్లుడు చంద్రుడు చంద్రుడు ఏం చేశాడంటే 27 మంది భార్యలను ప్రేమించాడు దాంట్లో ఒక రోహిణి అనే భార్యనే ఎక్కువగా రిలేషన్షిప్ కలిగి ఉంటాడు మిగతా వాళ్ళని అసలు చూడడు అసలు వాళ్ళ దగ్గరకు వచ్చినా కూడా అసలు పట్టించుకోడు
తనకి ఇష్టమైన భార్య ఎవరంటే రోహిణి మిగతా 26 మంది పోయి దక్షుడికి చెప్తారు ఏమని చెప్తారు నువ్వు వివాహం చేసావు అతనికి ఇచ్చి వివాహం చేసావు అసలు మేము అతని కళ్ళకే కనపడట్లేదు ఏమైనా రోహిణి దేవి మీదనే ఎక్కువగా ప్రేమ వాత్సల్యం చూపెడుతున్నాడు అసలు మమ్మల్ని అసలు కానడం లేదని చెప్పేస్తాడు దక్షుడు ఒక రోజు చంద్రుడికి చెప్తాడు నీ పద్ధతి మార్చుకోయ్యా నువ్వు అందర్ని సమానంగా చూడు అందర్ని నువ్వు సమానంగా చూసుకోవాలంటే ఈనాడు ఇనకపోతే ఏం చేస్తాడంటే లాస్ట్కు ఏం చేస్తాడు చంద్రుడిని శపిస్తాడు ఏదైతే నువ్వు ఎంత అందంగా ఉన్నావు అనుకుంటున్నావో ఆ అందం నీకు లేకుండా పోతుంది నువ్వు చీకటి అయిపోతావు మొత్తం టోటల్ నీ లైఫ్ మొత్తం స్పైరల్ అయిపోతుంది అని చెప్పి శపిస్తాడు అప్పుడు దాన్ని భయానందర కలుగుతుంది అక్కడ భయం వేస్తుంది అది ముల్లోకాలో ఎరుగుతుంటాడు ఏం చేయాలి ఏం చేయాలి విష్ణుమూర్తి దగ్గర పోతే విష్ణుమూర్తి నేను ఏం చేసేది లేదు నువ్వు శివుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు లాస్ట్కు శివుడి దగ్గరికి వెళ్ళి ఘోర తపస్సు చేస్తాడు ఆత్మలింగంగా చేసుకొని అప్పుడు శివుడు ప్రత్యక్షమై అతని వరం ఇస్తాడు నేను పూర్తిగా తీసేయలేను దక్షుడి శాపాన్ని నేను మొత్తం తీసేయలేను కానీ 15 రోజులు వెలుగుతూ ఉండు 15 రోజులు క్షీణిస్తూ ఉంటావు అని చెప్పేసి అప్పుడు అతనికి వరం ఇస్తాడు అదే మరి ఈ చంద్రుడికున్న ప్రభావం అదే సో మొత్తానికి అయితే వీరికి వరప్రాప్తి అనేది లభిస్తుంది చంద్రుడికి సంబంధించిన ఏది కోరుకుంటే పరమశివుడు అది కల్పిస్తాడు మీకు కాబట్టి మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని ఒక్కసారి సరైన సంఖ్యాబలంలోకి మార్చుకుంటే మీ అంత అదృష్టవంతుడు ఇంకెవరు ఉండరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జన సుఖినో బాగుంది